మంత్ ఈఎంఐకి డబ్బులు ఎక్కడి నుంచి కట్టాలి? స్ట్రెస్. మా అమ్మాయికి 10th లో ఎన్ని మార్కులు వస్తాయి? స్ట్రెస్. మా అబ్బాయి కెరియర్లో ఎప్పుడు సెటిల్ అవుతాడు? స్ట్రెస్. పని మనిషి ఇంటికి కరెక్ట్ టైంకి వస్తుందా లేదా, ఇది కూడా స్ట్రెస్సేనా? వామ్మో, ఇన్ని స్ట్రెస్ల మధ్యలో బతుకుతున్నాం మనం. ఒకప్పుడు చిన్నప్పుడు నో స్ట్రెస్, నో టెన్షను, నో ఫ్రస్ట్రేషను, నో ప్రాబ్లము, ఆల్ హ్యాపీస్. ఏంటి మనం కూడా ఆ ఏజ్లో అలాగే ఉండేవాళ్ళమా? మీకు ఉందా డౌట్? నాకు ఉంది. బోలెడని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అందుకనే ఈ స్ట్రెస్ బాస్టర్స్ని పిలుస్తున్నాను, వాళ్ళు తీర్చేస్తారు. బై ద వే, వెల్కమ్ టు స్ట్రెస్ బాస్టర్స్. ఇది పెద్దవాళ్ళకి మాత్రమే. నా పేరేమో సుమ అంట. ఏంట్రా అలా చూస్తున్నావు, నాకు సిగ్గేస్తుంది బాబోయ్. యాక్చువల్లీ నాకు ఇవాళ ఎపిసోడ్ మొదలు పెట్టాలంటే చాలా సిగ్గేస్తుంది. 3 బాయ్స్ కూర్చొని నన్ను చూస్తున్నారు. నీ పేరేంటి? నా పేరు సుమ. తెలుసు. ఎక్కడ చూసావు? చేపల మార్కెట్లోనా? నువ్వు నన్ను చూసావా? ఎక్కడ? రైతు బజార్లో. రైతు బజార్లో. నీ ఏజ్ చెప్పు. నువ్వెంత? 5 years. నువ్వు 4? ఎంతో కొంత వేసుకోవాలి. నేను ఎంతరా? 3? అలా ఫిక్స్ అవ్వు. నువ్వు 6. నా ఏజ్ ఎంత చెప్పు. చూసారా, వాళ్ళకు కూడా తెలియట్లేదు. ఏయ్, నాకు పెళ్ళయిందా లేదా? కాలేదు కదా, అలా ఉన్నాను కదా. నేను కాలేజ్లో చదువుతున్నానా లేకపోతే లేదా? లేదా. మరి ఎక్కడున్నాను? ఏం చదువుతున్నాను నేను? స్కూల్. సరే, నా ఏజ్ ఎంత? 16, 10, 30. తలుపుతున్నావేంట్రా నువ్వు? 32, 35, 38, 40. ఓకే, నాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మంచి అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఉన్నారా? లేరా? ఒక్క మంచి అబ్బాయి లేడా? మొత్తం దుర్మార్గులే కనిపిస్తున్నారు. ఫుల్ పాడరా, పాడు. ధైర్యం, పిచ్చి, ప్రేమ, పెళ్ళి. అయ్యా కాదురా, మాట్లాడేసుకుందాం. అయితే మీ అమ్మ నాన్న కూడా ఉన్నారుగా ఇక్కడ. యాక్చువల్లీ ఏంటంటే, ఈ షో పేరు స్ట్రెస్ బస్టర్స్. ఓకే, లైఫ్లో మనుషులకి చాలా స్ట్రెస్ అయిపోతుంది ఫుల్. మిమ్మల్ని చూస్తేనేమో అసలు ఏ స్ట్రెస్ ఉన్నట్టు కనిపించట్లేదు. అందుకే మీకు ఎందుకు లేదో తెలుసుకుందామని ఈ ప్రోగ్రామ్. మీకు లేవా ఏమి ప్రాబ్లమ్స్? వాట్ ఇస్ స్ట్రెస్? దేర్ ఇస్ నో స్ట్రెస్. నీకు డిడ్ యు సీ వాడు ఇట్లా అన్నాడు నన్ను చూసి. ఓకే, సో మా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వీటికి మీరు ఆన్సర్ చేయండి ప్లీజ్. మీరు ట్రై చేయండి. ఓకే, రాత్రి త్వరగా ఎందుకు పడుకోవాలి? బ్రెయిన్ కి రెస్ట్ అవ్వడానికి. ఎందుకు పడుకోవాలి తొందరగా? దేనికి వెళ్ళడానికి? ఎక్కడికి వెళ్ళడానికి? షూటింగ్కి వెళ్ళడానికా? షూటింగ్కి వెళ్ళడానికా? నా బంగారు కొండే, నా బంగారు తండ్రి, నాలాగేనమాట నువ్వు కూడా. సరే, మీరు తొందరగా పడుకుంటారు కదా, మీ అమ్మ నాన్న కూడా పడుకుంటారా తొందరగా? నీకెలా తెలుసు? నువ్వు పడుకుంటావు కదా. రాత్రి అయ్యిందంటే ఫాస్ట్గా పడుకోవాలి కదా, కానీ కొంతమంది మాత్రం రాత్రి అయ్యిందంటే పార్టీ చేసుకుంటారు కదా, పార్టీ చేసుకుని మందు తాగుతారు కదా. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు తాగొచ్చా? అట్లా ఇట్లా తాగి రోడ్డు మీద ఇట్లా తిరుగుతారు కదా. తాగకూడదని చెప్పాలి. తాగకూడదని చెప్తే వినట్లేదు కదా. కొంతమంది తాగేసి వచ్చి పెళ్ళాన్ని కొడుతున్నారు. వీడికి అన్ని కామెడీగా ఉంది. ఒకసారి విహాన్ చెప్పు, ఏం చేస్తే బెటర్ అంటావు? పోలీసుని వస్తే వాడి ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే వాడి పట్ పట్టని రెండు పీకుతాడు. నువ్వేం చెప్పావు? బాటిల్ తీసుకొని కింద పగలు కొట్టాలి. కింద పగలు కొట్టాలి. నువ్వు ఎక్కడ కొట్టాలరా? కిందేనా? మహంత్ నీ ఒపీనియన్ అదేనా కాదా? మరేం చేయాలి? ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా? మీరు పెద్దకైన తర్వాత ఏమవుతారు? అన్నం తింటారు. అది చూసారా, చిన్నప్పుడు మనకి ఇంతకన్నా వేరే కోరిక లేదు. ఏ నువ్వేమవుతావు? పోలీస్ అయితా. ఏం చేస్తావు పోలీస్ అయి? కోత కోత. ఆడున్నాడే ఇందాక రోడ్డు మీద తాగేసి తిరుగుతున్నాడు, ఆడిని కొట్టు. మహంత్ నువ్వేమవుతావు? సోల్జర్. వావ్, దట్స్ అమేజింగ్ కదా. ఓకే, మరి పెద్దగైన తర్వాత జాబ్ చేస్తూ ఉంటే మనకు జాబ్ వచ్చేసింది అనుకో, మరి పెళ్లి కూడా చేస్తారు కదా, ఎందుకు పెళ్లి చేసుకోవాలి? బేబీ రాడానికి. లైఫ్ చాలా సింపుల్ అమ్మా. ఇంతే. మహన్ నువ్వు పెళ్లి చేసుకుంటావా పెద్దగా? నేను గోలే కదా. వీడేంటి మంత్రాలు ఏదో చదువుతున్నాడు మధ్యలో. మనకి పళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? అన్నం తినడానికి. ఓ అన్నం నిద్ర. ఆన్సర్లు మాత్రం కరెక్ట్ గా వస్తున్నాయి ఇక్కడ. బాగానే తోముకొని వచ్చాను నేను, కష్టపడి తోమాను నేను. నువ్వు చెప్పరా, వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? కింద నుంచి ఎందుకు పైకి వెళ్ళట్లేదు? తిట్టావా నన్ను? అలాంటిది ఏదో చేశాడు అన్న, నీకు తెలియదా? ఏదో అడిగాడు. మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారు? మా అమ్మ. నాన్న ఎందుకు చేయడు? రాదు. మీ నాన్నకు వచ్చా? కారం వేస్తారు. ఉప్పు కారం వేస్తాడా? నాయన ఉప్పు కారం వేసి ఇదే వంట అంటావా నువ్వు? మాకు అసలు ఇక్కడ ఇవి వచ్చాయా నాకు? ఏం చెప్పమంటావు నాయన? మేకప్ వేసి వేసి పింపుల్స్ వచ్చాయి. సత్తి కవర్ చేయి బాగా. చూడు పిల్లోడు కూడా గుర్తించాడు ఇవి. ఇప్పుడు మనము రోడ్డు మీద వెళ్తుంటే కొన్ని గుంతలు వస్తాయి కదా, అలాంటివి కొన్ని ఇక్కడ వచ్చాయి. ఏం చేస్తే పోతాయంటావు? పారిపోతాయా? ఇవి పోవాలంటే స్పైడర్ మ్యాన్ వస్తాడా? వాడేం చేస్తాడు వచ్చి? నాకు పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ, నేను ఇందాక ఊరికే అబద్ధం చెప్పా. మీరు చేసుకోరా ఏంటి పెద్దగా అయిన తర్వాత? అప్పుడు కనిపించు, నేను చెప్తాను నీ సంగతి. సరే, నేను కొంతమంది ఫొటోస్ చూపిస్తాను, ఎవరో చెప్పాలి. ఓకేనా? ఓకే, రెడీ? 1 2 3. బాలకృష్ణ. ఓకే, నువ్వెవరు అనుకుంటున్నావు? ఇది బాలకిట్ట. బాలకిట్ట. ఓకే, తెలీదా? ఎప్పుడూ చూడలేదా? ఎన్టీఆర్ కాదేమో, సరిగ్గా చూడు. బాగా చూడు, నీకు తెలిసి తను మీ ఇంటి దగ్గర ఉంటాడు. ఎక్కడైనా చూసారా? ఎక్కడ చూసావు? యూట్యూబ్ లో కొత్తది. ఎక్కడ? అప్పుడు ఏం చేశాడు ఈయన అందులో వచ్చి? ఏదేదో మాట్లాడా. మా నీకు తెలుసా? నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు. అదేదో నేను ఫస్ట్ నరేంద్ర మోడీ గారిని పరిచయం చేసినట్టు. ఎవర్రాది? రప్తి అక్క. రష్మియా? ఓహో రష్మి, ఇది రష్మియా? లప్తి. నీకు కొత్త పేరుంది లప్తి అక్క. ఏం చేస్తూ ఉంటది? మనం చేస్తుంది ఇదక్క, అర్థమైందిగా? సరే, నేను ఇందాక ఒక అమ్మాయిని చూపించాను కదా, ఆమె తత్మీ కదా, మరి ఈమె ఎవరు? ఈమె కూడా రష్మి అక్కేనా? ఆ ఓ అందరూ రష్మి అక్క జబర్దస్త్ చేసే వాళ్ళందరూ రష్మి అక్కేనా? ఒక్కటి ఉజ్జితే ఆతవతు ఇదిగా ఆగిపోతదా? ఎవర్ని రా ఆమెనా నన్న? సీ ఇప్పుడు పోలీస్ అవుతే ఏం చేస్తారు? పోలీసు జైల్లో వేస్తారు కదా. మరి డాక్టర్స్ అవుతే ఏం చేస్తారు? కాపాడతారు. సరే ఇప్పుడు నువ్వు డాక్టర్ అవుతావా అయితే? ఒకసారి ఓకే ఆ కోట్ పట్టరండి ఒకసారి డాక్టర్ కోట్ ఇవ్వండి. నువ్వు ఇప్పుడు డాక్టర్ అంట, వాడికి కడుపు నొప్పి వచ్చిందంట డుబ్ 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 అని అంటుంది, అదే హార్ట్ కోసం. డాక్టర్ గారు డాక్టర్ కడుపులో ఒకటే నొప్పిగా ఉంది రండి. ఇది ఎక్కడ డాక్టర్ అండి కడుపులో నొప్పిగా ఉందంటే నేను పెట్టుకోవాలా? ఒకసారి గట్టిగా నొప్పి వస్తుంది. అయ్యో అది కూడా తీసేస్తున్నా. ఇప్పుడు నువ్వు డాక్టర్ ఓకే రెడీ, నేను పేషెంట్ని రెడీ యాక్ట్ చేద్దాం ఇప్పుడు రెడీ. నువ్వేమో దాదా మా నాన్న వినురా డాక్టర్ గారు కడుపులో నొప్పి. ఒక నిమిషం డాక్టర్ గారు కెమెరా అక్కడ నాన్న 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 నాకు నొప్పిగా ఉంది నాన్న ప్లీజ్ నాన్న డాక్టర్ని ఏదో చేయమని చెప్పు. డాక్టర్ ఎక్కడైనా పిల్లకి నొప్పి వస్తుంటే నాన్నలు అవుతారా అట్లా? డాక్టర్ ఏం చేస్తున్నావు? ప్రాబ్లం డాక్టర్ నిన్న బిర్యానీ తిన్నాను. ఏం చేస్తే తగ్గిపోతుంది డాక్టర్? కొంచెం టాబ్లెట్స్ వేసుకోవాలి. ఇవ్వండి ఇంట్లో ఉంది కదా నాన్న. అమ్మ రాలేదా? ఎక్కడుంది? చచ్చింది. చచ్చిందా? క్యాన్సర్ ఈ స్కిట్ ఇక్కడతో క్యాన్సర్ చేసాము. ఇప్పుడు డైలాగ్ చెప్తావా జబర్దస్త్ లో? డైలాగ్ ఎందుకు సారీ సార్ ఎందుకు సార్? ఏం పని? గుద్దు స్టెతస్కోప్ సిరింజ్ నా పోలీస్ ఉంటాయి అనుకుంటా. ఇదా నచ్చలేదా? సాంగ్ రాదు మనం పాడాలి. కాటుక కనులే మెరిసిపోయి పిల్లడా నిన్ను చూసి అమ్మా. డాక్టర్ కడుపు నొప్పి తగ్గడానికి ఇది డాక్టర్ నమస్కారం. ట్రీట్మెంట్ అయిపోయింది డాక్టర్. ప్రోగ్రామ్ షూటింగ్ అయిపోయింది. సో ఇదన్నమాట లైఫ్ ఇంత సింపుల్ గా ఉంటుంది. అనవసరంగా కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం. సో అప్పుడప్పుడు కొంచెం స్ట్రెస్ బస్ట్ చేసుకోండి. స్ట్రెస్ బస్టర్స్ టారా బాయ్ బాయ్ సీ యూ. సరే నేను ఇప్పుడు కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తాను, అవి సౌండ్స్ ఎలా చేస్తాయో చెప్పాలి ఓకేనా? డాగ్ ఉఫ్ 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 అంటదా మీ డాగ్? ఇలా చాలా విచిత్రమైన డాగ్. సరే పిల్ల ఎలా అరుస్తుంది? నేను అంబులెన్స్ సైరన్లో. ఓకే ఓకే మేక మేక. ఇప్పుడు గోట్. ఏంట్రా ఇది? ఇది బాగా దౌర్జన్యమైన మేక.